ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరారు. పేర్ని నాని, మరో మంత్రి పేర్ని నాని ద్వారా ఈ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తున్నది. సినిమా రంగంలో, తెలుగు సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రితో చర్చించి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని ఆయన ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. చిరంజీవి పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన సోదరుడి కంటే ఈయన చాలా భిన్నంగా ఉంటారు. ఆయన వ్యక్తులతో కానీ, ప్రభుత్వాలతో కానీ, సంస్థలతో కానీ వ్యవహరించేటప్పుడు సంస్కారం ఉట్టిపడే విధంగా వ్యవహరిస్తారు. ఆయన సోదరుడు గురించి మనం మాత్రం అలా చెప్పలేము. ఆయనకి రెస్పెక్ట్ ఫర్ లా ఉంది, రెస్పెక్ట్ ఫర్ అథారిటీ ఉంది, రూల్ ఆఫ్ లా అంటే గౌరవం ఉన్నది. ఈ అందువలన ఆయన ముఖ్యమంత్రి ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని భావిస్తున్నారు. నిజానికి సినిమా రంగంలో, వినోద రంగంలో ఉన్న అరాచక పరిస్థితులను చక్కదిద్దటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తున్నది. థియేటర్ల మీద, థియేటర్లో ఉన్న సౌకర్యాల గురించి వాకబు చేసి వాటిని సరిదిద్దాల్సిందిగా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అనుసరించి వారు తనిఖీలు, పర్యవేక్షణ చేస్తున్నారు. దీనివల్ల అంటే ఇటువంటి సౌకర్యాలు సరిగా లేని ఆ థియేటర్లు, లేకపోతే తనిఖీకి వ్యతిరేకించేవారు 130 థియేటర్లను ఆంధ్రప్రదేశ్లో తాత్కాలికంగా మూసివేసినట్లు చెబుతున్నారు. అయితే ఇది కేవలం అలకే తప్ప మూసివేయటం సాధ్యం కాదన్న విషయం థియేటర్ల యజమానికులు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. సంక్రాంతి సీజన్ తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా అభిమానులకు మంచి సీజన్, వ్యాపారం చేసుకునే వారికి కూడా మంచి సీజన్. ఇప్పుడు తెలంగాణ మాదిరిగా యథేచ్ఛగా టిక్కెట్లు ధరలను కనిష్టం గరిష్టం పేరుతో అత్యధికంగా పెంచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించే అవకాశాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం పెట్టింది నిజానికి ఇండైరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ను చట్టబద్ధం చేసినట్లు అవుతుంది. చట్టాన్ని సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల చేతికి అప్పగించినట్లున్నది. దీనితో వారు అపారమైన లబ్ధి పొందుతారు, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితిని మాత్రం చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఉడత ఊపులకు జగన్ ప్రభుత్వం కదలదన్న విషయాన్ని ఇప్పటికే సినిమా నటులు గుర్తించాల్సి ఉండింది. వెంటనే వారు తమ వైఖరిని మార్చుకుని చిరంజీవి చెప్పిన మార్గంలో పయనిస్తే మెరుగ్గా ఉంటుంది.